హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏజేవీ స్పెషల్. మీ అందరికీ ముందుగా శ్రీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు స్పెషల్ ఏంటో మీకు అర్థమైంది కదా. ఉగాది పచ్చడిని మన సాంప్రదాయ పద్ధతులు ఎలా చేయాలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చి కంటెంట్ ఉందని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉగాది పచ్చడికి కావాల్సినవేంటో ఒకసారి చూసేద్దాం. 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తయారు చేయడానికి అన్ని కొత్తవి వాడాలి. పులుపు కొరకు చింతపండు, తీపి కొరకు బెల్లం, వగరు కొరకు మామిడి పిందె. మామిడి పిందెని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మామిడికాయ అయితే పుల్లగా ఉంటుంది, అందుకే మామిడి పిందె వాడాలి. పాతకాలంలో కారం కొరకు మిరియాల పొడి వాడేవారంటండి. ఇప్పుడు కారం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వాడుతున్నారు. చేదు కొరకు వేపపూత, ఉప్పదనం కోసం కళ్ళ ఉప్పు వాడాలి. ముందుగా చింతపండుని 10 నిమిషాలు నీళ్ళలో నానపెట్టాలి. వేపపూతని కాడలు లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కొత్త గిన్నె తీసుకోవాలి. నేను వీడియో కోసమని పాత గిన్నెలోనే చేస్తున్నానండి, మీరైతే కొత్త గిన్నె వాడండి. ఈ గిన్నెలో చింతపండు గుజ్జుని వడకట్టి వేసుకోవాలి. ఇందులోనే తురిమి పెట్టుకున్న బెల్లం, చిన్న చిన్న ముక్కలుగా చేసిన మామిడి పిందె, మిరియాల పొడి, వేప పువ్వు, కళ్ళ ఉప్పు, 1/2 గ్లాస్ నీళ్లు వేసి బాగా కలపాలి. కళ్ళ ఉప్పు బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. అంతేనండి, మన షడ్రుచుల ఉగాది పచ్చడి నైవేద్యంకి సిద్ధంగా ఉంది. దేవుడికి నైవేద్యం పెట్టి మీరు స్వీకరించండి. మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.